తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టునది అదేం జరగదు నువ్వు దురాశ పడకు ఊకోయిక చాలు చెప్తున్నా కదా నీకు ఓపెన్గా చెప్తున్నా కదా నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలుస్తా ఉంది నువ్వు కేసీఆర్ తో పెట్టుకోలేవు కొంచెం జాగ్రత్త ఇంత ఓపెన్ కుండబద్దలు కూడా చెప్తున్నా కానీ చెప్తారా ఇట్లా కేసీఆర్ సార్ మాటలు అంటే వెనకటికి ఒక సామెత గుర్తొస్తుంది పొట్టోని పొడుగోడు కొడుతున్నట్టు పొడుగోని పోషమ కొట్టినట్టు అట్లనే ఇవాళ రోజున మీరు 24 గంటలు పాత్రికేయుల్ని ప్రజల్ని అధికారుల్ని ప్రతిపక్షాలని గుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నా కేసీఆర్ని చెప్తున్నా అని చెప్పి ఊకే ఈ కిరికిరి పంచాయతీలు ఏవైతే మీరు పెడుతున్నారో చూసినా అవి మీకే ఒక రోజున దెబ్బ పడతాయి ఎందుకంటే సరే తెలంగాణ పోరాటం తర్వాత అందులో పాత్రికేయుల పాత్ర ఏందనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఆ రోజున నిజంగా కూడా తెలంగాణ బిడ్డలుగా ముందరకు వచ్చి ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు కవర్ చేసి తెలంగాణ పోరాటంలో చాలా చాలా ఒక ఉన్నతమైనటువంటి స్థానం వాళ్ళకు ఉన్నది అట్లాంటి పాత్రికేయుల్ని మీరు ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఇవాళ రోజున ఇన్సల్ట్ చేస్తున్నారు అవమానపరుస్తున్నారు అయినా కూడా మరి వాళ్ళు ఊరుకుంటున్నారా అంటే తెలంగాణ వాడికి ఒక్కటి ఏది ఉన్నది అని అంటే ఓపిక ఉన్నది ఆ ఓపికను మీరు చాలా ఎక్కువ పరీక్షిస్తున్నారు కేసీఆర్ గారు మీరు కేసీఆర్తో పెట్టుకోకండి అని మీరు ఎట్లయితే చెప్తున్నారో మేము తెలంగాణ బిడ్డను తెలంగాణ పౌరుషం ఉన్నాను మాతో కూడా మీరు పెట్టుకోకండి ఇంకొక విషయం ఏంది అని అంటే మీరు మర్చిపోయిన అంటే 80,000 పుస్తకాలు చదివిన మీరు ఒక విషయం మర్చిపోయిన కత్తిపోటును కూడా లెక్క చేయకుండా ముందరికెళ్ళేది కలంపోటు అంటే కలంపోటు ముందర కత్తిపోటే పనికిరాదు నువ్వెంత నీ ఒకాత్ ఎంత అనేటువంటిది కూడా ఒక్కసారి కనుక అదే పాత్రికేయులు తిరగబడి మేము రాము నీ ప్రెస్ మీట్లకు రాము నువ్వేం రాసినా నువ్వేం చెప్పినా మేము రాయము అనేటువంటి ఒకటి గనక వాళ్ళు అనుకుంటే నువ్వెక్కడ ఉంటావు నీ 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 స్థాయి ఎక్కడికి పోతుంది అనేటువంటిది కూడా నువ్వు ఆలోచించాలి విర్రవీగం ఎందుకంటే విర్రవీగే కొద్దీ నిన్ను నువ్వు రోజు రోజుకి పతనం దిశగా తీసుకుపోతున్నావు తప్పించి ఇంకొకటి ఎందుకంటే తెలంగాణ పౌరుషానికి ప్రతిసారి కూడా మీరు అట్లా ఒక టెస్టింగ్ పెడుతున్నా అని అనుకుంటున్నారు కదా రెచ్చగొట్టకండి ప్రజల్ని రెచ్చగొట్టకండి మా పౌరుషాన్ని రెచ్చగొట్టకండి మాలో ఉన్నటువంటి ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టకండి ఎందుకంటే అది కనుక రెచ్చగొడితే మీరుండరు మీ పార్టీ ఉండదు మీ మీ మీకు సంబంధించినటువంటివి ఏవి కూడా ఆనవాళ్ళు లేకుండా కూడా తుడిపేసేటువంటి గొప్ప ఒక గొప్ప ఉద్యమం లాంటిది ముందరకు వస్తుంది ఇవాళ రోజున నువ్వు బంగారు తెలంగాణ చేస్తా అని ముందరకు పోకుండా కంగాలు తెలంగాణ అని చేసినా కూడా ప్రజలు ఇంకా ఓపికతోని ఓర్పుతోని చూస్తున్నారు పాత్రికేయులు ఇంకా కూడా నువ్వు చెప్పే పిట్టకథలన్నీ వినుకుంటా వింటున్నారు ఎందుకు ఏ రోజుకన్నా మారకపోతాడా అని చెప్పి నీలో ఆ మార్పు రాకపోతే మాత్రం నువ్వు సేరైతే బిడ్డ మేము సవాసే దిగుదాం రంగంలోకి అని గనక ప్రతి ఒక్కళ్ళు తెలంగాణకు చెందినటువంటి ప్రతి ఒక్క పౌరుడు దిగితే గనక నువ్వెంత అనేటువంటిది ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడే ప్రతి మాటని కూడా జాగ్రత్తగా మాట్లాడు కేసీఆర్ ఖబర్దార్.